టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మందితో జాబితాను విడుదల చేశారు చంద్రబాబు. నర్సన్నపేట రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎన్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు చింతమనేని ప్రభాకర్ ని ప్రకటించారు. టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. సుమారు 34 మందితో జాబితా విడుదల చేశారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, రెండో జాబితా అయితే టీడీపీ విడుదల చేసినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? చోడవరం, మాడుగుల ఉత్తరాంధ్ర నుంచి, వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి, అదేవిధంగా రామచంద్రాపురం, రాజమండ్రి దోర్లు, రామచోడవరం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉన్నాయి. గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, గురజాల, గుంటూరు ఉమ్మడి గోదావరి నుంచి కందుకూరు ఉమ్మడి ప్రకాశానికి వచ్చి, లేకపోతే అది నెల్లూరులో కలిసింది కొంతకాలం. అది గుంటూరు నాగేశ్వరరావు కందుకూరు నుంచి చూడడం జరిగింది. గిద్దలూరు ఆత్మకూరు అశోక్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. కొవ్వూరు వచ్చి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి ప్రధానంగా కొవ్వూరు నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ చూస్తే కనుక 34 మందితో టీడీపీ రెండో జాబితా రిలీజ్ చేసింది. మొదట 94 మందితో రిలీజ్ చేసింది, రెండు కలిపి 128 మంది రిలీజ్ చేసిన పరిస్థితి. ఇంకా 15 మందిని రిలీజ్ చేస్తే కనుక మొత్తం టీడీపీ ఓవరాల్ గా జాబితాను ప్రకటించినట్టు వస్తుంది. జనసేన బీజేపీ అభ్యర్థులను త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టీడీపీ జాబితా వచ్చిన తర్వాత చంద్రబాబు జిల్లా పర్యటనల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 17 తారీఖు చిలకలూరుపేటలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభ ఉంది కాబట్టి ఆ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రధాని ఎలాంటి ప్రకటనలు చేస్తారు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక టికెట్ల విషయం చూసుకుంటే కనుక రెండో జాబితా కూడా వచ్చింది కాబట్టి ఒక 2-3 రోజుల్లోనే మొత్తం ఈ వీకెండ్ లేకపోతే సోమవారం లోపు బీజేపీ జనసేన టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఎవరెవరు పోటీలో ఉన్నారు ఏంటి అనేది ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.